जनसेन पार्टी क्रियाशीलक सभ्यत्व नमो कार्यक्रम द्वारा अंदिस्तुन्न प्रमाद बीमा कार्यक्रम की तनवंत कोटि रूपये विरलानी जनसेन अधिनेता पवन कल्याण पार्टी पीएससी चेयरमैन नादेंद्र मनोहर कोषाधिकारी एबी रत्नंको अंदजेशारु। पार्टी क्रियाशीलक कार्यकर्तल सभ्यत्व नमोदु वारिकी प्रमाद बीमा चेयिंचे निमित्तं गत रेंडेडुगा पवन कल्याण एटा कोटि चप्पुन विराळ अंदजेस्तोच्चारु। इक मूडो एटा तनवंतुगा कोटि रूपायल विराळ इच्चारु। ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు। అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురించి పార్టీ శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు। ప్రతి ఏడాది ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా నేను నా వంతు విరాళంగా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది। నాయకులందరూ కూడా ఈ క్రియాశీలక కార్యకర్తల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। प्रारंभ क्रियाशील कार्यकर्ता तो प्रारंभ पार्टी मेजन इन लक्षल मंदिर मन की रावट क्लोज टू हाफ ए मिलियन मन रीच संवे निजें चाल आनंद कल विषय ये पार्टीकना सर पार्टी मादी अच्छी भुजमीद वेकने कार्यकर्त बल अर्थंस जनसेन की డబ్బులు లేకుండా ఏమీ ఆశించకుండా కేవలం ఆశయాల బలంతోటి ఆశయం బలంతోటి చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పనిచేసే కార్యకర్తలే బలం। ప్రతిసారి నేను ఈ మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు గాని వచ్చే పాప యువతని మహిళల్ని ఉత్సాహం ఉరకలేసి వాళ్ళని చూసి వాళ్ళు ఒకసారి దెబ్బలు తిని పడిపోతామని చాలా బాధ ఉండేది। నేను గతంలో కూడా 2008 రాజకీయ ప్రస్తావనని చూస్తారని మనం ఏదైనా చేయగలమా వీళ్ళకి ఇట్లా మన కోసం అని అనుకున్నప్పుడు పెద్ద మనోహర్ గారు ఒక మాట మాట్లాడినప్పుడు దీని ఖచ్చితంగా దీనికి బీమా పథకం లాంటిది ఇస్తే చాలా బాగుంటుందని ఎంతవరకు పాసిబిలిటీ ఉందని ఎక్స్‌ప్లోర్ చేసి రత్న గారు అందరం కూర్చొని సలహాలు సూచనల మేరకు అది మన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ బీమా పథకం అసలు ఇంత జరుగుద్దా పాసిబిలిటీ ఉంటుందా అనేది అందరికీ చాలా అపోహలు అనుమానాలు ఉండిని కానీ వాటి అన్నిటిని అధిగమించి ఈ రోజున చాలా మందికి అంటే దాదాపు మన ఎవరు చనిపోకూడదని నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటాం గానీ కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అండగా ఉండడానికి 5 లక్షల రూపాయల చొప్పున 106 మందికి మనం బీమా పథకం అందజేయడం జరిగింది। అలాగే గాయపడి మెడికల్ ఇన్సూరెన్సెస్ దాదాపు 180 మందికి ఇవ్వడం జరిగింది। ఇన్ని చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నారండి। కనీసం ఒక ఇంటి కింద కనీసం సరైన రూఫ్ కూడా లేని ఒక నీడ కూడా లేని పరిస్థితుల్లో ఒక 500 రూపాయలు కట్టి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి చనిపోతే వాళ్ళకి అండగా నిలబడింది జీవి బీమా పథకం। అంటే ఇవన్నీ మీకు పదే పదే చెప్పినాయి ఒకసారి అంటే ఒకసారి మంచి విషయం కూడా పదే పదే సార్లు చెప్పాల్సి వస్తుంది। ప్రతిసారి ఇది మన కోర్ ఓట్ బ్యాంక్ గా మీరు దృష్టి సారించండి। నా ఉద్దేశం ఇది మీరు జస్ట్ క్రియాశీల కార్యకర్తలుగా మీరు ఊహించొద్దు। కనీసం ఒక కోర్ ఓట్ బ్యాంక్ అనుకోండి। ఫస్ట్ అండ్ మనం ఒక పార్టీ నడుస్తున్నప్పుడు మా మనుషులు ఎంత మంది ఉంటారో మా ఊర్లో మా నియోజకవర్గంలో అంటే కనీసం మాకు ఒక ఇన్ని వేల మందితో స్టార్ట్ అవుతుంది జనసేన। ఇది మన కోర్ ఓట్ బ్యాంక్ అది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళండి। ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి మూడో విడత మొత్తం అన్ని ఇప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను నాకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి రత్న గారు పంపిస్తూ ఉన్నారు। గత 2 విడతలు చేసిన దానికంటే చాలా బలంగా సాగాలని ముందుకు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను। ఈ దిశగా వెళ్ళేందుకు బాధ్యతలైన వారందరూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి। మన పరిధిలో క్రియాశీలక సభ్యత్వ సమూహం గత 2 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ఎంత ఉందో మనస్ఫూర్తిగా సమీక్ష చేసుకోండి। అది కేవలం పార్టీకి మీరు చేస్తున్న సభ్యత్వం మాత్రమే కాదు మీ వెంట ఉండే కార్యకర్త కోసం వారు మనసు పెట్టి చేస్తున్న దానికి అది మనం ఒక అది భీమా అది కేవలం భీమా కాదు ధీమాగా చూడండి దాన్ని వారి కుటుంబానికి ధీమా అవుతుంది అది। అలాగే ప్లీజ్ దయచేసి వాలంటీర్స్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా పొద్దునుంచి లారీ నడుపుకుంటూ వచ్చి అతనే ఒక 150 మంది ఒక టైలరింగ్ చేస్తూ 120 మంది సభ్యులను చేసుకొని మీ దృష్టికి కూడా తీసుకొస్తుంది ఒక బేల్దారి పనిచేస్తూ కూడా దాదాపు పార్టీకి జనసేన నా బిడ్డను కొని చెప్పి 2 లక్షలు విరాళం ఇచ్చిన వీళ్ళందరూ చాలా బలమైన వాలంటీర్స్గా తయారై ఒక్కొక్కళ్ళు 100లో చేయిస్తూ ఉన్నారు। అలాగే మా తెలంగాణలో కూడా చాలా బలంగా చేస్తూ ఉన్నారు। దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మరింత ఉధృతిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను। ఇది క్రియాశీలక సభ్యత్వ నమోదు ఎంతటి సదుద్దేశంతో ప్రారంభించాన్న విషయంతో పాటు గత 2 ఏళ్ల నుంచి మన క్రియాశీలక సభ్యులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మనం వారి కుటుంబాలకి ఎలాంటి భరోసా ఇవ్వగలిగాము ఒకసారి గత సంఘటన ఒకసారి మీరు అందరూ గమనించుకోండి। అలాగే క్రియాశీలక సభ్యత్వ నమోదులో మీరు చురుగ్గా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను।
ప్రతి ఒక్కరు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ దిశగా మీరు మీ బృందం అడుగులు వేయాలి. అనుకున్న లక్ష్యం నెరవేరడానికి మీ వంతు ప్రయత్నం మీరు త్రికరణ శుద్ధిగా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరోమారు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కొత్త మెంబర్షిప్ గురించి దయచేసి మీరు దృష్టి సారించండి. అదేవిధంగా బల్క్ మెంబర్షిప్ గురించి బ్యాంక్ పేమెంట్ల ద్వారా ఇవ్వాలని చాలామంది నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది వచ్చే సోమవారం నుంచి అవకాశం కల్పిద్దామని ఇంతకుముందే ఒక నిర్ణయం తీసుకున్నాం. సో మీరందరూ కూడా ఇండివిజువల్గా కొంచెం ఒక ప్రయత్నం చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఇంతకుముందు ప్రభు గారు అన్నట్టు వందల సంఖ్యలో మన కుటుంబాలను ఆదుకున్నాం. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చాలామంది మా ఆఫీస్ కూడా ఫోన్ చేసి ఎవరిని కాంటాక్ట్ చేయాలనే భావన వ్యక్తపరుస్తున్నారు. దయచేసి అటువంటి పరిస్థితులు రానియకుండా మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలో మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. జిల్లా అధ్యక్షులకి సపోర్ట్ సిస్టమ్గా మన పిఏసీ సభ్యులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా అందులో పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీ లీడర్షిప్కి ఎంతో ఉపయోగపడుతుంది. పార్టీకి కూడా ఇది మన పొటెన్షియల్ ఏంటి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్గలుగుతాం అనే విషయాలు ఖచ్చితంగా మనం ప్రస్తావించగలుగుతాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ ఫుల్ అటెన్షన్. ఆల్ సపోర్ట్ విల్ బి దేర్ ఫ్రమ్ అవర్ ఆఫీస్. 24 గంటలు పాపం అద్భుతంగా దాదాపు 54 యువకులు వాళ్ళు మన పార్టీ అధ్యక్షులు పగారిపైన ఉన్న అభిమానంతో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా మనం అభినందించాలి. మీరు కూడా దయచేసి ఇంకొంచెం శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్న మన పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.